నమస్తే, ఎంఏఎస్ తెలుగు న్యూస్కు స్వాగతం. గత 5 రోజుల నుండి కావిలో కురుస్తున్న భారీ వర్షాలకు ముస్నూరు, మర్రిచెట్టు, ఎస్టీ గిరిజన కాలనీలో ఇళ్లని నీట మునిగినాయి. కావలి శాసనసభ్యులు రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి వారిని పరామర్శించి మీకు అండగా నేనుంటానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను దుర్వినియోగం చేయడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాలుగా కూడా మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ముసునూరు మర్రిచెట్టు సంఘం, బాలకృష్ణారెడ్డి నగరు, అదేవిధంగా వెంగయ్య గారి పగం, కావేరి గుంట, వైకుంఠపురం కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా ఈ విధంగా వాన వస్తే డ్రైనేజ్ సిస్టమ్ కాక ప్రతిగంత గడ ఇళ్లలోకి నీగిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు కూడా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా నీట మునగడం జరిగింది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రత్యక్షంగా మగా నేను ఇక్కడ చూడటం కూడా జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇమీడియట్గా డ్రైనేజ్ సిస్టమ్ మున్సిపాలిటీ అధికారులు ఈ విధంగా వాటర్ నిలబడకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుందో దాన్ని పరిశీలించి ఇమీడియట్గా ఆ డ్రైనేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేయగా, అదేవిధంగా ఈరోజు ఇవి వండుకునేదానికి కూడా లేదు, ఈరోజు ఒక నీళ్ళు వచ్చేసినాయి. ఈరోజు పాపం వారు చాలా ఇబ్బందిగా ఉన్న వారికి పునరావాసం కల్పించే విధంగా ఇవరికి బియ్యం కానీ అదేవిధంగా సామాగ్రి కానీ ఇవ్వాల్సిందిగా ఎంఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది. సబ్ కలెక్టర్తో కూడా మాట్లాడాము, కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా వారికి తక్షణమే బియ్యం ఇవ్వవలసిందిగా కూడా తెలియజేస్తున్నాడు. అట్లాగే ఇవరికి వారికి తినేదానికి ఫుడ్ కూడా ఇమీడియట్గా మేము అరేంజ్ చేసి వారందరికీ కూడా అరేంజ్ చేస్తాం. ఇమీడియట్గా ఈ వాటర్ ఇక్కడి నుంచి ఏ విధంగా ముందు డ్రైన్ తీయాలో ఆలోచించి తక్షణ జేసీబీ కూడా పెట్టున్నాము, వర్క్ చేస్తూ ఉంది. ఇబ్బంది కాకుండా చేసే బాధ్యత తప్పకుండా మేము చూసుకుంటామని కూడా తెలియజేస్తాం. ఏదేమైనా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేయకుండా ఆ కాలనీలో కానీ వినియోగించి కానీ ఉంటే ఇటువంటి ఇబ్బందులు ఉండే కాదు. మా ప్రభుత్వంలో తప్పకుండా ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి తప్పకుండా ఆ నిధుని అక్కడే వెచ్చించి ఎటువంటి ఇబ్బంది కాకుండా డ్రైనేజ్ సౌకర్యాలు అని కూడా కలగజేస్తామని కూడా తెలియజేస్తాను.